देव टीवी आस्ट्रालजी चैनल वीक्षिस्तुन्न प्रेक्षकुलंदरिकी नमस्कारम। ई वीडियोलो मेष राशि वारिकी 2022 संवत्सरं मे नेल मोदटि पक्षंलो अनगा 1वा तेदी नुंडि 15वा तेदी वरकु एलांटि फलितालु उंडबोतुन्नायि, अलागे वीरु एलांटि जाग्रत्तलु तीसुकोवाली मरियु एटुवंटि परिहारालनि पाटिंचिनट्लयिते मंचि फलितालनि पोंदवच्चो तेलुसुकुंदाम्। अयिते पूर्ति विवरालोकि वेल्ले मुंदु प्रेक्षकुलकु ओक सूचन। प्रेम, पेल्लि, विद्य, उद्योगंलो समस्यलु, नम्मिन वारु मोसं चेयडं, కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడలేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది। అందువల్ల మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు। ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2022 సంవత్సరంలో ఈ మేష రాశి మే నెల రాశి ఫలాల్ని రెండు భాగాలుగా విభజించినట్లయితే అందులో మొదటి పక్షం అనగా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఫలితాలు గనుక చూసినట్లయితే ఈ మే నెల అనేక రంగాల్లో విజయాన్ని అందించబోతుంది। ఉద్యోగులకు ఈ సమయం సాధారణంగా ఉంటుంది। నెల రెండో భాగంలో ప్రభుత్వ రంగంలో విజయం ఉంటుంది మరియు ప్రమోషన్ అవకాశాలు ఏర్పడతాయి। వ్యాపారం చేసే వ్యక్తులకు ఇది మంచి సమయం। అదృష్టం ద్వారా మద్దతు పొందుతారు। ఈ సమయంలో మీరు వ్యాపార సంబంధిత పర్యటనల్ని చేపడతారు। విద్యా రంగంలో విజయం ఉంటుంది। చాలా మంది స్థానికుల్ని ప్రభుత్వం గౌరవించింది। విద్యార్థులు మంచి మార్కులు పొందుతారు। 12వ ఇంటిలో బృహస్పతి రాశిలో ఉండడం వల్ల విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాల్ని పొందే అవకాశం ఉంటుంది। బయటి వ్యక్తులతో గొడవ పడే అవకాశం ఉంది। మొదటి ఇంట్లో సూర్యుడితో రాహు కలయిక ఉంటుంది కాబట్టి కుటుంబంలో ముఖ్యంగా తండ్రితో వివాదం ఉండవచ్చు। కుటుంబానికి సంబంధించిన ఏదైనా నిర్ణయంపై తండ్రి అభిప్రాయంలో వ్యత్యాసం మీకు ఇబ్బంది కలిగించవచ్చు। ప్రేమికుల జీవితంలో ఆనందం ఉంటుంది। భాగస్వాములు ఇద్దరు కలిసి సెలవులకు వెళ్ళవచ్చు। ప్రేమ అనేది వారి సంబంధం గురించి చాలా తీవ్రంగా ఉంటుంది మరియు ఒకరికొకరు వివాహాన్ని ప్రతిపాదించుకోవచ్చు। భార్యాభర్తలు ఒకరి భావాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మరియు ఒకరిపై ఒకరు ప్రేమ కూడా పెరుగుతుంది। భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న వివాదం ముగుస్తుంది మరియు కోర్టు కేసు అంటే ఈ సమయంలో స్థానికుడు దాన్ని కూడా వదిలించుకుంటాడు। అలాగే ఈ రాశి వారికి చెందిన వ్యాపారవేత్తలు ఈ సమయంలో పెట్టుబడి ప్రణాళికల్ని కూడా రూపొందిస్తారు। ఈ నెల మేష రాశి వారికి ఆరోగ్య కోణం నుండి మంచిది। ఈ సమయంలో మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు। మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటే మీరు సమస్యకు పరిష్కారం పొందుతారు। ముఖ్యంగా ఈ మేషరాశి వారు మంగళవారం తప్పనిసరిగా శ్రీ హనుమాన్ మందిరాన్ని దర్శించాలి। ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మంచి ఫలితాల్ని పొందుతారు। ఇక మేషరాశి వారికి 2022 మే నెలలో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉన్న రాశి ఫలాల్లో వ్యతిరేక తేదీలు గనుక చూసినట్లయితే వీరికి 2 3 8 10 ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనుల్ని ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనుల్లో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీల్లో తప్ప మిగతా అన్ని తేదీల్లోనూ చేయవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి। అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి। ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు।